నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. బుధవారం చినకొండపూడి వేదాస్ హాస్పిటల్లో హోప్ ఫౌండేషన్ మరియు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వైద్య శిబిరం ఉంటుందని హోప్ ఫౌండేషన్ అధినేత రాజు జోషియో తెలిపారు. సాధారణ వ్యాధులైన మలేరియా, దగ్గు, కామర్లు, షుగర్, ఆయాసం, థైరాయిడ్, టైఫాయిడ్, డెంగ్యూ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, వివిధ రకాల జ్వరాలు, ఎముకల మరియు నరముల దంత వైద్య సేవలు, చిన్న పిల్లల సాధారణ వ్యాధులకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయని వేదాస్ హాస్పిటల్ యాజమాన్యం వెంకటలక్ష్మి తెలిపారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో మండలంలో ఉన్న ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందాలని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండేషన్ అధ్యక్షులు కొల్లి నారాయణరావు తెలిపారు. పాస్టర్స్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత సేవల్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి తెలియచేస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా వేదాస్ హాస్పిటల్ వారు ఈ యొక్క ఫౌండేషన్తో కలిపి వారు చేస్తున్నటువంటి ఉచిత ఈ యొక్క వైద్య శిబిరంలో మరి అన్ని రకాలైనటువంటి వ్యాధుల నుంచి రక్త పరీక్షలు, ల్యాబొరేటరీకి సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తూ ఉన్నారు. అలాగే అందరికీ ఉచితమైనటువంటి వైద్యము, ఉచితమైనటువంటి మందులు కూడా వారు ఇవ్వబోతూ ఉన్నారు. కనుక ఈ మండలంలో ఉన్నటువంటి సీతారామ మండలంలో ఉన్న ప్రజలు ఆయా గ్రామాల నుంచి తరలి వచ్చి ఈ వైద్య శిబిరాన్ని జరుగుతున్నటువంటి శిబిరంలో పాల్గొని మీకున్నటువంటి బలహీనతల్లో నుండి విడుదల పొందాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి యునైటెడ్ పాస్టర్స్ ఫౌండేషన్ యొక్క గౌరవ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ కేఎన్ రావు గారు, అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు ఆశీర్వాదం గారు, యునైటెడ్ పాస్టర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్గా నేను రాజు జోషి, నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మా మధ్యలో మరి వేదాస్ హాస్పిటల్ కరస్పాండెంట్ గారు డాక్టర్ గారు ఉన్నారు, వారు కూడా సీఓ గారు కొన్ని విషయాలు ఈ యొక్క క్యాంప్ను ఉద్దేశించి తెలియజేస్తూ ఉంటారు.